रियल एस्टेट टीवी प्रेक्षक नमस्कार लैंड सर्वे कार्यक्रम की स्वागत ना पेर नगारा रमेश नैन 5 संवत्सरालु सर्वेयर वर्क मनमचे टापिक टीपान सर्वे अंटे विलेज मैप अंटे दाँ सर्वे चेस्तारु దాని గురించి తెలుసుకుందాం. మనకు 1917 లో మొట్టమొదటిసారి సర్వే జరిగింది. నిజాం కాలంలో జరిగింది. అప్పుడు నిజాం కాలం నుంచి ఒక 5 లాంగ్వేజెస్ లలో సర్వేని మొదలు పెట్టారు. కన్నడం, మరాఠీ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అని. ఇప్పుడు మనకు వచ్చే అన్ని విలేజ్ మ్యాప్స్ టీపన్స్ ఈ 5 లాంగ్వేజెస్ లో వాళ్ళ కన్వీనెన్స్ ని బట్టి ఎలా అయినా చేసి ఉండొచ్చు. అయితే ఈ సర్వేని మొదల ఫస్ట్ మన విలేజ్ సెంటర్ గ్రామఖంటం నుంచి మొదలు పెట్టారు. గ్రామఖంటం నుంచి మొదలు పెట్టి చుట్టూ ఒక గ్రామ శివార్ని ఫిక్స్ చేసి దాంట్లో ఒక్కొక్క పార్ట్స్ గా సర్వే నెంబర్ 1 2 3 అని ఒక గ్రామంలో మనకు ఎంత వరకు అయితే పాజిబిలిటీ ఉంటుందో అలా అన్ని సర్వే నెంబర్లు పెట్టారు. ఆ సర్వే నెంబర్లు పెట్టినప్పుడు దానికి ఒక డైమెన్షన్స్ కోసం టీపన్స్ ని తయారు చేశారు. ఐ మీన్ ఒక సర్వే నెంబర్ గాని 1 గాని 2 గాని 3 గాని సర్వే నెంబర్లను కలిపి ఒక డైమెన్షన్ ని మెన్షన్ చేసుకొని ఒక టీపన్ ని తయారు చేశారు. అందులో మనకు ఎన్ని భాగాలైనా కావచ్చు, మనం ట్రయాంగిల్ షేప్ లో, రెక్టాంగులర్ అండ్ ట్రాపెజాయిడల్ ఈ మెయిన్ గా ఈ 3 ఫార్ములాస్ ని బేస్ చేసుకొని సర్వే అనేది జరిగింది. అదంతా అప్పుడంతా కూడా చైన్స్ క్రాస్టాఫ్ ద్వారా చేశారు. మనకు క్రాస్టాఫ్ నుంచి మనం ఒక డైరెక్షన్ ని చూస్తాం, ఒక పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పాయింట్ పెట్టినప్పుడు మనం మధ్యలో ఇక్కడ క్రాస్టాఫ్ చేసుకొని ఇటుపక్క పాయింట్ ని అటుపక్క పాయింట్ ని రిఫరెన్స్ చేసుకొని చేస్తాం. మనం దూరం పెరిగే కొద్దీ దాని యొక్క అక్యురసీ తగ్గుతుంది. అంటే మనం దగ్గరగా ఉన్నప్పుడు క్రాస్టాఫ్ నుంచి చూస్తే, దగ్గరలో ఉన్న పాయింట్ చూస్తే మనకు చాలా తక్కువ ఏరియా నుంచి కనిపిస్తుంది, దూరం పోయే కొద్దీ లెంతీ కనిపిస్తుంది. సో అలా చేసుకుంటూ వెళ్ళారు. అప్పుడు ఉన్న సర్వేని ఎంజాయ్మెంట్ సర్వే అంటాం. అంటే అప్పుడు గజాలలో చేయలేదు, స్క్వేర్ మీటర్లలో చేయలేదు, ఎకర్స్ అండ్ గుంటాస్ అనే బేస్లోనే చేశారు. 2 విభాగాలుగా దాన్ని డివైడ్ చేశారు, వ్యవసాయ భూమి, మెట్టు భూమి అని 2 విభాగాలుగా చేస్తూ దాన్ని సర్వే చేశారు. అలా చేసిన దాన్ని విలేజ్ మ్యాప్లో దాన్ని ఫిక్స్ చేసి పెట్టారు. దాన్ని ఒక సర్వే నెంబర్ బౌండరీస్ పెట్టి ఒక ఎక్స్టెండ్ ఒక సర్వే నెంబర్లో 10 ఎకరాలు, 20 ఎకరాలు, 100 ఎకరాలు, 200 ఎకరాలు కూడా ఒక సర్వే నెంబర్ ఉండొచ్చు. సో అలా ఫిక్స్ చేసుకుంటూ వెళ్ళారు. కానీ బేస్ పాయింట్ వచ్చేసి మనకు వాళ్ళు గ్రామకంఠం నుంచే తీసుకుంటారు. ఆ గ్రామకంఠం నుంచి తీసుకున్న పాయింట్ నుంచి మనం ఒక్కొక్క సర్వే నెంబర్కి ఎంత డిస్టెన్స్ ఉంటుందనేది దాంట్లో మెన్షన్ చేస్తారు వాళ్ళు. అలా వాళ్ళు చేసిన విలేజ్ మ్యాప్స్ అండ్ టీపన్స్ని బేస్ చేసుకొని ఈరోజు దాకా కూడా అలాగే సర్వే నడుస్తుంది. ఇంకా మనకు డిజిటల్ సర్వే అనేది రాలేదు. కొన్ని చోట్ల జరిగినా అది ఇంకా కంప్లీట్గా తెలంగాణ స్టేట్ వైజ్గా జరగలేదు. ఇప్పుడంతా కూడా డిజిటల్ సర్వే నడుస్తుంది. డిజిటల్ సర్వేని దాంతో కంపారిజన్ చేస్తే, మన పాత చేసిన సర్వేకి కంపారిజన్ చేస్తే ఒక 10% ఎర్రర్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీగా అయితే రాదు, కానీ 10% ప్లస్ ఆర్ మైనస్ 90%ని దాన్ని దీన్ని మ్యాచ్ చేయొచ్చు. కానీ ఇప్పుడంతా కూడా గజాలు, స్క్వేర్ మీటర్స్ అంత గుంటాస్ కంటే కూడా లిస్ట్లో మనం కౌంట్ చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఎలా కంపారిజన్ చేసి సర్వే చేయాలి అంటే, ఇప్పుడు వాళ్ళు పెట్టిన ఒక 4 మూలల యొక్క బౌండరీ హద్దులు రిఫరెన్స్ తీసుకొని
మనం డిజిటల్ ద్వారా కూడా సర్వే చేసి దాన్ని సూపర్ ఇంపోజ్ చేయొచ్చు. మనం ఇప్పుడు వచ్చిన డిజిటల్ సర్వేలో మనం ఈవెన్ గూగుల్ ఎర్త్లో కూడా ఆ పాయింట్ అవుట్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. డిజిటల్ సర్వే అంత యాక్యురసీ అండ్ అంత క్లియర్ కట్గా ఉంటుంది. ఇప్పుడు పాత సర్వేలో వాళ్ళు పెట్టిన పాయింట్స్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ దొరకలేదు అనుకోండి, మనకు ఇప్పుడు పాత సర్వే నెంబర్స్ మనకు దొరకలేదు, దాన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్కడి నుంచి మొదలుపెట్టి మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, మనం ఏదేని రెండు లేదా మూడు మినిమం పాయింట్స్ తీసుకొని పాత సర్వే నెంబర్ స్టోన్స్ని ఎంత దూరమైనా ఉండొచ్చు. మన సర్వే నెంబర్లు చేసేటప్పుడు మన సర్వే నెంబర్లు దొరకకపోయినా మనం పక్క సర్వే నెంబర్ని డిఫరెన్స్ చేసుకొని మనం సర్వే స్టార్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ మన సర్వే నెంబర్ చేయాలి అంటే మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క సర్వే నెంబర్ కూడా ల్యాండ్ మ్యాచ్ అవుతుందా లేదా అనేది కంపల్సరీ చూడాల్సి ఉంటుంది. అంటే మనం ఒక సర్వే నెంబర్ చేస్తే మన నాలుగు వైపులా ఉన్న సర్వే నెంబర్లు కూడా కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా వాళ్ళు చేసిందంతా కూడా ఎంజాయ్మెంట్ సర్వే. అంటే ఒక ఎకరానికి ప్లస్ ఆర్ మైనస్ ఒక గుంట ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు. ఒక గుంట తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా అది గవర్నమెంట్ రూల్ ప్రకారం అది కన్సిడర్ అవుతుంది. దాన్ని వాళ్ళు అంత సీరియస్గా తీసుకోవాల్సి ఇది లేదంటున్నారు. కానీ ఇప్పుడు మనం దీంట్లో ఎగ్జాక్ట్లీగా దాన్ని బేస్ చేసుకొని చేస్తే ఇప్పుడు ఒక గుంట ఎక్కువ వస్తే సిచ్యువేషన్ని బట్టి ఇప్పుడు ఒప్పుకోరు, పక్కన వాళ్ళు కూడా ఒప్పుకోరు అది. కానీ మనం దీన్ని చేయాలంటే కంపల్సరిగా స్టోన్స్ని ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. గ్రామ శివారు నుంచి, గ్రామకంఠం నుంచి కానీ, పక్కన వాళ్ళ రిఫరెన్స్ నుంచి కానీ మనం కంపల్సరిగా పక్కన వాళ్ళది కూడా సర్వే చేసే మనది చేయాల్సి ఉంటుంది. మనకు విలేజ్ మ్యాప్ అనేది ఇలా ఉంటుంది. ఇలా గ్రామ శివారు ఉండి దాంట్లో సర్వే నెంబర్స్ని డివైడ్ చేసి పెడతారు. ఇది ఒక్కొక్క సర్వే నెంబర్ యొక్క ఎక్స్టెండ్ ల్యాండ్ని మనకు పహానీలో మెన్షన్ చేస్తారు. ఇదండి మన విలేజ్ మ్యాప్. సో ఈ రూపంలో ఉంటుంది. ఇలా మనం ఒక సర్వే నెంబర్ని రిఫరెన్స్ పట్టుకుని ఒక గ్రామ శివారు వరకు ప్రతి ఒక్క సర్వే నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి. విలేజ్ సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా ముందు చాలా, దీని గురించి డీటెయిల్స్గా బ్రీఫ్లీ తెలుసుకోవచ్చు అండి. మీరు నమస్కారం. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ బాబు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ రియల్ ఎస్టేట్ టీవీ.